అనపర్తి టీడీపీలో అసమ్మతి సెగలు ఎగిసి పెడుతున్నాయి మూడు రోజులుగా అసంతృప్త జ్వాలలు చల్లారడం లేదు అనపర్తి టికెట్ ను బీజేపీకి ఇవ్వడంతో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధిష్టానం బుజ్జగించేందుకు ప్రయత్నించిన నల్లిమిల్లి వెనక్కు తగ్గడం లేదు నల్లిమిల్లికి న్యాయం జరగాలి అంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారాయన ఆయన తల్లిని రిక్షాలో కూర్చోబెట్టుకొని తండ్రి ఫోటోతో పాదయాత్ర చేస్తున్నారు మధురవాడ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి ఐదు రోజుల పాటు గ్రామాల్లోనే ఉంటాను అంటున్నారు నల్లిమిల్లి ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటానని అంటున్నారు నన్ను గెలి నన్ను గెలిచే ధైర్యం లేకే వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో కలిసి కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు అనపర్తలో టీడీపీని భూస్థాపితం చేయడానికి ప్లాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్లిమిల్లిని బుజ్జగించడానికి నల్లిమిల్లి నివాసానికి దగ్గరకు వచ్చారు ఆయన ఇంటికి వచ్చారు టీడీపీ నాయకులు టీడీపీ నాయకులకు కూడా నల్లిమిల్లి అనుచరుల నుంచి నిరసన సెగ తగిలింది